జిఎస్టీ గురించి ఎన్నో ఆరోపణలు ఉన్నాయి. ఇది మిడిల్ క్లాస్కు సంబంధించింది. ఇన్సూరెన్స్కు జిఎస్టీ ఉన్నది, ఇది కూడా తప్పుదారి పట్టిస్తందుకు రాష్ట్రాలు ఎన్నో లేకుంటే ప్రతిపక్షాలు ఆరోపణ పెడుతుంది. హెల్త్ ఇన్సూరెన్స్ లైఫ్ ఇన్సూరెన్స్ మీద జిఎస్టీ పెడతారు, ఇది అన్యాయం కాదా అని. కానీ వాస్తవంగా చూస్తే జిఎస్టీ పేరు కొత్తగా వచ్చింది కానీ జిఎస్టీ ముందు సేల్స్ ట్యాక్స్ ఉండే. ప్రతి రాష్ట్రము ఇన్సూరెన్స్ ప్రీమియం మీద సేల్స్ ట్యాక్స్ పెట్టింది, అదే జిఎస్టీకి మారింది. సరే, జిఎస్టీ వచ్చినాక తీసేసే బాధ్యత ఎవరిది? కేంద్రం ఎంతుంటుందో రాష్ట్రం కూడా అంత ఉంటుంది. రాష్ట్రాలది ఇంకా ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే జిఎస్టీ కౌన్సిల్లో రాష్ట్రాలది 2/3 ఓటింగ్ పవర్ ఉంటుంది, కేంద్రంది ఓన్లీ 1/3 ఓటింగ్ పవర్ ఉంటుంది. కానీ వాళ్ళు జిఎస్టీ కౌన్సిల్లో వచ్చేస్తారు, మళ్ళీ పార్లమెంట్లో ప్రజలను తప్పుదారి పట్టిస్తారు. ఏంటంటే కేంద్ర ప్రభుత్వం పట్టిస్తుంది హెల్త్ ఇన్సూరెన్స్ లైఫ్ ఇన్సూరెన్స్ మీద జిఎస్టీ పెడుతున్నది అన్యాయము అని అక్కడ చెప్తుంది. కానీ జిఎస్టీ కౌన్సిల్లో వాళ్ళే అంగీకరించారు, ఎందుకంటే దాని మీద జిఎస్టీ పెడితే రాష్ట్రాలకు కూడా వాళ్ళకు కూడా వాళ్ళ వాటు ఉంటుంది. ఇవన్నీ కూడా చాలా మందికి తెలియదు. చాలా మంది ప్లేయింగ్ టు ద గ్యాలరీ అంటారు, అంటే బయట పబ్లిక్ ఓ డ్రామా, జిఎస్టీ కౌన్సిల్ నిజం చేసేది చాలా మందికి తెలియదు. ఇటువంటివి ఎన్నో ఉన్నాయి. నిజంగానే ఈ బడ్జెట్ నిజంగానే చూస్తే మొత్తం ప్రపంచము ఎటో పోతుంటే, అయోమయం అవుతుంటే, మన పక్కనున్న రాష్ట్రము ఇటు అటు పోతుంటే, ఈ బడ్జెట్కు ఒక సూటిగా ఒక డైరెక్షన్ ఉంది, దానికో బలం ఉంది. ఇది దీని లక్ష్యం ఏంటంటే 2047 ఇది నిజంగానే డెవలప్డ్ వికసిత్ భారత్ కావాలి, వికసిత్ భారత్ కావాలని. ఇదే డైరెక్షన్లో 10 ఏళ్ళు పోతుంది, దాంట్లో మార్పు ఏమీ లేదు. ఇది డిఫెన్స్ కొరకైనా, ఇప్పుడు ఆత్మనిర్భర్ భారత్ అవుతుంది. అప్పుడు కార్గిల్ ఉన్నప్పుడు ఆర్టిల్లరీకు షెల్స్ అంటే తూటాలు ఎంతో ప్రయత్నం చేస్తే 200 తూటాలు అక్కడి నుంచి స్వీడన్ నుంచి వచ్చినాయి. ఇప్పుడు అవన్నీ కూడా ఇక్కడ తయారవుతున్నాయి. వేరే దేశం మీద తుపాకులైనా, ఆర్టిల్లరీ అయినా, ఆర్టిల్లరీ షెల్స్ అయినా, అమ్యునిషన్ అయినా, మనం ఆత్మనిర్భర్ అయినము. అదే కాక వేరే దేశాలకు కూడా పంపిస్తున్నాము, ఎన్నో దేశాలకు ఎక్స్పోర్ట్ అవుతున్నాము. అయితే ఇది నిజంగానే ఒక మంచి బడ్జెట్. ఇన్ఫ్లేషన్, ధరలు పెరిగినాయి, వాస్తవం ధరలు పెరిగినాయి, కానీ ఆమ్దాని డబుల్ అయింది, రైతుల ఆమ్దాని డబుల్ అయింది 10 ఏళ్ళ. కిసాన్ క్యా అయ్యే దుగ్నే కర్తే క్యా హువా అని అడుగుతున్నారు. దుగ్నే కాదు, 2 ఇంతల కంటే ఎక్కువైంది. ఎందుకంటే మీరు చూస్తే ఓ గ్రామంలో 20 మోటార్ సైకిల్ ఉన్న గ్రామంలో ఇప్పుడు 200 మోటార్ సైకిల్ ఉన్నాయి. ఒక్క కారు ఉన్న గ్రామాల్లో 5 కార్లు గ్రామాలలో ఉన్నాయి. ప్రజలు అంటే పెద్దోళ్ళ నుంచి గ్రామంలో ఉన్న సాధారణ ప్రజల ఆమ్దాని 2 ఇంతల కంటే ఎక్కువైంది. కానీ వాళ్ళ ఆశయాలు కూడా ఇంకా ఎక్కువైనాయి. అందుకే ఇప్పుడు వెనకట సైకిల్ ఉన్నోడు పేదోడైతే ఇప్పుడు మోటార్ సైకిల్ ఉన్నోడు పేద, ఎందుకంటే ఆయన కారు కావాలి. కానీ వాస్తవంగా చూస్తే నిజంగానే ధనవంతులైంది. ఆశయాలు పెరుగుడు తప్పేం కాదు, అది మంచిదే. అంటే భారతదేశం కరెక్ట్ డైరెక్షన్లో ఉన్నది. అదే కాక ఇంకోటి మనం గమనించాలి ఏంటంటే, ఇన్ఫ్లేషన్ అంటే ధరలు పెరుగుతున్నాయి. అయితే ఆమ్దాని పెరిగినా ఆమ్దాని కంటే ఎక్కువ ధరలు పెరిగినాయి. కానీ మేమంటేమంటే ధరల కంటే ఎక్కువ ఆమ్దాని పెరిగింది, అది కన్సంప్షన్లో కనబడుతున్నాయి. ధరల కంటే ఎక్కువ ఆమ్దాని పెరిగితే మనం కొనడం తక్కువైతుంది. ఆమ్దాని ధరల కంటే ఎక్కువ పెరిగినాయి. వాస్తవం పెట్రోల్ ధరలు పెరిగినాయి, కానీ మొత్తం ప్రపంచంలో అన్నిట్లో తక్కువ పెట్రోల్ డీజిల్ ఎల్పిజి ధరలు పెరిగినాయి అంటే భారతదేశంలో. అంటే సౌదీ అరేబియా అవన్నీ పక్కకు, ఆయిల్ ప్రొడ్యూసింగ్ కంపెనీస్ పక్కకు పెడితే, ఎందుకంటే వాళ్ళ భూమిలోనే పెట్రోల్ అనేది వెళ్తుంది, పెట్రోలియం వెళ్తుంది, ఆ దేశాలు పక్కకు పెడితే అన్నిట్లో తక్కువ, అంటే కేవలము 60 రూపాయల నుంచి 90-100 రూపాయలు అయినాయి. కానీ తక్కినాయన్నీ 2 ఇంతలైనాయి, మదత్ ధర 2 ఇంతలైనాయి, 1300 నుంచి 2400 మదత్ ధర. మళ్ళీ ఎంఎన్ఆర్ఈజీ స్కీము 150 రూపాయలు వచ్చే ఎంఎన్ఆర్ఈజీ స్కీమ్ దాదాపు 300 వస్తున్నది. అది ఇంతకుముందు 150 రూపాయలు లంచాలకే పోయేది, ఇప్పుడు డైరెక్ట్ ట్రాన్స్ఫర్ అంటే 100 రూపాయల నుంచి దాదాపు 300 దగ్గర పోయిందంటే 3 ఇంతలు పెరిగింది. అయితే ఇన్ఫ్లేషన్ అవును ఎక్కువైంది, కానీ అన్నిట్లో ప్రపంచంలోనే మంచిగా కంట్రోల్ చేసింది ఇన్ఫ్లేషన్.
మన భారతదేశం అని మనమే కాదు అందరు కూడా ఎకనామిస్ట్ కూడా చెప్పడు చెప్తున్నారు. ఇంకో ఇవన్నీ చిన్న చిన్న బిల్స్ గోవాలా ఏసీఎక్స్ టీది దీని గురించి, తర్వాత ఇంకోటి చాలా సంతోషము వర్గీకరణ ఎస్సీ ఎస్టీల వర్గీకరణ సుప్రీంకోర్టు దాన్ని అప్రూవ్ చేసింది ఆమోదించింది. ఇంకా సంతోషం ఏంటంటే ఎన్నో రాష్ట్ర ప్రభుత్వాలు కూడా మేము ఇక్కడ కూడా దాన్ని అమలు చేస్తామని ముందుకు వస్తున్నాం, అంత తెలంగాణలో కూడా చేస్తామని చాలా సంతోషము. ఇక్కడ మేము దీని అంటుంటే మంద కృష్ణమాది గారు వారు ప్రైమ్ మినిస్టర్ మోడీ వారికి చాలా సపోర్ట్ ఇచ్చిండ్రు. అండ్ సంతోషం ఇది హైకోర్టులోనే రుజువు అయిపోయిందని చాలా సంతోషము. ఇంకా సంతోషం ఏంటంటే ఇక్కడ కూడా ఈ ప్రభుత్వం అమలు చేస్తారని మేము అనుకుంటున్నాము, అది చాలా సంతోషం. వక్ఫ్ బోర్డు బిల్లు అది చాలా కాంట్రవర్షియల్స్, అది ముస్లింస్కు వ్యతిరేకము, ఇవన్నీ ఆరోపణలు పెట్టడం జరిగింది. అంటే ప్రతిపక్షాల చేసేది అది ఆరోపణలు పెట్టేది, కానీ కానీ ఇది నిజంగానే మనకు అవసరము. ప్రత్యేకంగా చేవెళ్ళ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో 12 లక్షల ముస్లింస్ ఉంటారు, అందులో దాదాపు 60-70% అసలుకు బస్తీలలో, అంటే రోడ్లు ఉండే మోరీలు ఉండని బస్తీలలో కరెంట్ చక్కగా ఉండదు, ఇటువంటి స్కూళ్ళు ఏమీ వసతులు లేని సులేమాన్ నగర్, జల్పల్లి, శాస్త్రీపురం, హఫీజ్పేట్ అనే బస్తీల్లో ఉంటుంది, అది అసలు భారతదేశం అనుకుంటారు. అంత ఘోరమైన పరిస్థితులలో ఎంతోమంది మన ముస్లిం సోదరులు ఉంటారు, వాళ్లకు డైరెక్ట్ ఎఫెక్ట్ అవుతుంది. ఎందుకంటే వక్ఫ్ బోర్డుకు 100,000 ఎకరాల భూమి ఉంది, ఆస్తులు ఉన్నాయి 9-10 లక్షల ఎకరాలు, కానీ ఇది వీటి నుంచి ఆందాన్ వచ్చేది దేశవ్యాప్తంగా కేవలము 190 కోట్లే వస్తున్నది, 190 కోట్లే వస్తున్నది, కానీ దీంతో 100,000 కోట్లు ఈ వక్ఫ్ బోర్డుకు వచ్చే సాధ్యమవుతుండే. ఎందుకంటే చాలా కరప్షన్ ఎవరు మీద ఉన్నోళ్ళు, కొంతమంది రాజకీయ నాయకులు ఉండొచ్చు లేకుంటే ధనవంతులు ఉండొచ్చు, వీళ్ళు వక్ఫ్ బోర్డు కంట్రోల్ చేసి, వక్ఫ్ బోర్డులు సృష్టించిందే సమాజానికి, ప్రత్యేకంగా ముస్లిం సమాజానికి ఆ డబ్బు అందేటట్టు, పేదోళ్లకు వాళ్ళ జీవితాలు మంచిగా అయ్యేటట్టు. కానీ ఇన్నేళ్ళైంది ఈ 100,000 ఎకరాలున్న వక్కు ఆ ధనము ఆ పైసలు కింది వరకు అందుతలేవు, వేరే దేశాలలో ఇవి చేసిండ్రు. అట్లనే ఇది కూడా నేను అనుకుంటున్నా, ఇది కూడా ఈ వారం ఇంట్రడ్యూస్ చేసిండ్రు, కానీ వచ్చే సెషన్ వరకు అన్ని ప్రతిపక్షాలు బీజేపీ కూడా ఒప్పుకున్నది ఏంటంటే దీన్ని ఒక జేపీసీ జాయింట్ పార్లమెంటరీ కమిటీకి వేస్తాము, అక్కడ చర్చించి వచ్చే సెషన్లో మళ్ళీ దీన్ని చర్చ చేసి పాస్ చేస్తామని నాకు నమ్మకం ఉంది, సంతోషము. డికే అరుణ గారు ఈ కమిటీలో ఉన్నది, అట్లనే అసదుద్దీన్ ఓవైసీ గారు కూడా ఉన్నది ఈ కమిటీలో. అండ్ ఇది దేశానికి మన ముస్లిం మిత్రులకు మంచిగా అయ్యే చట్టము, ఇది నాకు నమ్మకం ఉంది ఏంటంటే వచ్చే సెషన్లో ఇది పాస్ అవుతుంది. మళ్ళా లాస్ట్కు మాకు అయితే రాజకీయ అభివృద్ధి వచ్చే వరకు రాజకీయాలు పక్కకు పెట్టి పనిచేయాలని మాకు ఆదేశం ఉంది, అదే విధానంగా నేను ప్రత్యేకంగా అదే విధానంగా పనిచేస్తున్నాను. కొన్ని ఉన్నాయి, రాజకీయాలు పక్కకు పెట్టి పనిచేస్తే ప్రజలకు నిజంగానే లాభం అవుతుంది. మొన్ననే నేను జుంటుపల్లి అని ఒక ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఉంది, వెనకట కట్టింది 5 ఏళ్ళ సంది పనిచేస్తలేదు, ఎందుకంటే ఆడ 2 గేట్లు పనిచేస్తలేవు, ఆ గేట్లు రిపేర్ చేస్తేందుకు ఇది 2,000 ఎకరాలు పడుతుంది సాగునీరు, ఆ గేట్లు రిపేర్ చేస్తేందుకు కేవలం 6-7 లక్షలే కావాలి, 5 ఏళ్ళ సంది ఎవరు చేస్తలేదు. నేను ఈ ప్రభుత్వానికి చెప్తే తక్కువ పైసలతోటి అది రిపేర్ చేస్తే అన్నిటి ఎక్కువ లాభం అవుతుంది. ఇటువంటి వేలాది చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి, పెద్ద 100,000 కోట్లు కాళేశ్వరం కంటే ఈ 10-12 లక్షలు తోటి చేస్తే మంచిగా అవుతుందని, దాన్ని ఎంటబడితే 3 వారాలలో అయిపోయింది, తక్కువ ధరల తక్కువ టైంలో లాభం వచ్చే ప్రాజెక్ట్స్ ఎన్నో ఉన్నాయి నా దగ్గరకు వస్తున్నాయి. ఫస్ట్ దాంట్లో సంతోషము ఈ ప్రభుత్వం సహకరించింది,
ఆ పని అయిపోయింది, ఇప్పుడు నీళ్లు పారుతున్నాయి. 2005 సంది పారాయణ ఇప్పుడు వాడుతున్నాయి. అందుకే ఇటువంటి ప్రాజెక్ట్స్, ఇటువంటి సమస్యల మీద ప్రభుత్వం దృష్టి పెడితే కేంద్ర ప్రభుత్వం కూడా మంచిగా సహకరిస్తుంది. ఇన్ని లక్షల కోట్లు, అన్ని లక్షల కోట్లు ప్రాజెక్ట్ కాదు, ప్రజలకు నిజంగానే లాభం ఏంటంటే ప్రాజెక్ట్ మీద ఫోకస్ చేయాలి. మేమందరం కూడా ఉన్న ప్రభుత్వంతో రాజకీయంగా బాగా కొట్లాడతాము, కానీ ఉన్న ప్రభుత్వంతో పనిచేసేందుకు అందరు కూడా పనిచేయాలని మాకు ఢిల్లీ నుంచి ఆదేశం వచ్చింది. తప్పనిసరి అదే మార్గంలో మేము పోతున్నాము. మళ్ళీ ఒకసారి అందరికీ ధన్యవాదాలు ఈ అవకాశం ఇచ్చారు.